అందరూ కూడా 93 పోలైన ఓట్లలో 93-92-90% ఓట్లు ఉభయ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి పడి అది మన ముఖ్యమంత్రి మీద అభిమానంతో, మన అధిష్టానం మీద అభిమానంతో ఓట్లు వేసినందుకు ప్రజలందరూ కూడా, ముఖ్యమైన ప్రజలందరూ కూడా వాళ్ళకి ఇప్పుడే మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. 2018 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సాధారణ ఎన్నికల్లో మొత్తం భారతదేశ ప్రజాస్వామ్య అవనిక మీదే ఒక కొత్త చరిత్రను సృష్టించే రీతిలో సిద్దిపేట నియోజకవర్గం ప్రజలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ముందుండి మన ఇక్కడి అభ్యర్థి, మాజీ మంత్రి, ఇక్కడి ప్రజలందరి ఆశాస్వాస అయినటువంటి హరీష్ రావుకు మొత్తం మన భారతదేశ చరిత్రలో ఈ పునర్విభజన తర్వాత కనీ విని ఎరగని రీతిలో 131,000 ఓట్లు, అందులో 118,699 ఓట్ల మెజార్టీతోని మొత్తం మరొకసారి సిద్దిపేట కీర్తిని భారతదేశ ప్రజాస్వామ్య కుటల్లో మరొకసారి రికార్డుకి ఎక్కించారు. ఏది ఏమైనప్పటికీ ఇక్కడ తాను కేవలం ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా ఒక కుటుంబ సభ్యుడిగా మా వేడుకలో, విషాదంలో, మా దుఃఖంలో, మా సుఖంలో కలిసిపోయి ఉండడం వల్ల ప్రజలందరూ కూడా ఏకోన్ముఖంగా, ఇది ప్రజాస్వామ్యం అయినప్పటికీ మెజార్టీ అని కాకుండా ఏకపక్షంగా గుండె చీల్చి ఇంకో మాకు ఇలాంటి నాయకుడే కావాలి మా ప్రజాప్రతినిధి అని చెప్పి మంచి మనిషిని, మరి ఈరోజు ఆపదకి కానీ సంపదకి కానీ వచ్చేటువంటి గొప్ప వ్యక్తి హరీష్ రావు గారు. ఎవరు దావకాలను ఉన్నా మరి ఒక పియ్యని పెట్టి ఈరోజు మరి అహర్నిశలు కష్టపడి ఒక మనిషి ప్రాణం కాపాడే విధంగా కూడా ఇలా హరీష్ రావు గారు మరి నిర్ణయం కొన్న కొన్ని పనులు కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను మండల ప్రజల పక్షాన్ని కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. నిజంగా ఇది చిన్నకూడూరు మండలం, నిజంగా ఒక మన సిద్దిపేట కాన్స్టిట్యూన్సీలోనే కొంత ఎక్కువ మెజార్టీ మా మండలం నుంచి కూడా రావడం జరిగింది. అది కూడా మాకు చాలా గర్వకారమని తెలియజేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో తప్పకుండా మరి వారు ఈ కాన్స్టిట్యూన్సీని ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని పెద్ద ఎత్తున ఈ చిన్నకోట మండలాన్ని అభివృద్ధి చేస్తారని మేము ఆశిస్తాము. మన ఉపలక్ష్యాలు ఇవ్వడం